నమస్తే వెల్కమ్ టు యూఏటీవీ గులాబీ దళపతి కేసీఆర్ రాజకీయ వ్యూహాలు ఓ పట్టాన అంతు చిక్కవు తలలు పడిన రాజకీయ నేతలకు కూడా అంతు చిక్కని రీతిలో కేసీఆర్ వ్యూహరచన ఉంటుందని చాలా సందర్భాల్లో రుజువైంది అలాంటి చర్చకు కేసీఆర్ తాజాగా మరొకసారి అవకాశం ఇచ్చారు జాతీయ పార్టీ పెట్టి సత్తా చాటాలని అనుకున్న కేసీఆర్ మొదట చెప్పిన దానికి ఇప్పుడు చేస్తున్న దానికి పొంతన లేకుండా ఉంది కర్ణాటక ఎన్నికల్లో కుమారస్వామికి మద్దతిస్తామని అవసరం అనుకుంటే తెలుగు వాళ్లు ఉన్న ప్రాంతాల్లో గట్టి ప్రచారం చేస్తామని భారతీయ జనతా పార్టీని మళ్ళీ అధికారంలోకి రానివ్వమని కేసీఆర్ పెద్ద మాటలే చెప్పుకొచ్చాడు ప్రాంతీయ పార్టీల శక్తి ఏమిటో నరేంద్ర మోదీకి చూపిస్తామని అన్నాడు అంతేకాదు కుమారస్వామికి కేసీఆర్ ఆర్థిక సాయం చేశారనే విమర్శలు కూడా వినిపించాయి తర్వాత పలుమార్లు కుమారస్వామి ప్రగతి భవన్ రావడం కేసీఆర్తో చర్చలు జరపడం జరిగిపోయాయి ఒకానొక దశలో కుమారస్వామి పార్టీతో కలిసి కేసీఆర్ కర్ణాటకలో పోటీ చేస్తారనే ఊహాగానాలు కూడా వినిపించాయి కానీ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ కుమారస్వామి ప్రగతి భవన్ వైపు రావడమే మానేశాడు కేసీఆర్ కూడా అంతే పైగా కేసీఆర్ జాతీయ పార్టీ కార్యాలయం ఢిల్లీలో ప్రారంభిస్తున్నప్పుడు కుమారస్వామి రాలేదు వాస్తవానికి కేసీఆర్ తన అవసరాలకు అనుగుణంగా అడుగులు వేస్తాడు అంతే తప్ప ఎవరితోనూ దీర్ఘకాలం స్నేహం చేయడు అందుకే కాబోలు కుమారస్వామిని దూరం పెట్టాడు కనీసం కర్ణాటక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తెలుగు వాళ్ళు అధికంగా ఉండే నియోజకవర్గాల్లో కుమారస్వామి పార్టీ తరఫున ప్రచారం కూడా చేయటం లేదు అక్కడ క్షేత్రస్థాయి పరిస్థితులు భారత రాష్ట్ర సమితికి అనుకూలంగా లేవని తేలడంతో కేసీఆర్ దూరంగా ఉన్నాడనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి అయితే ఇదే సమయంలో తెలంగాణకు సరిహద్దు ప్రాంతంగా ఉన్న మహారాష్ట్రలో భారత రాష్ట్ర సామెతిని బలోపేతం చేయాలని కేసీఆర్ కంకణం కట్టుకున్నారు ఇందులో భాగంగానే మహారాష్ట్రలోని మూడు ప్రాంతాల్లో భారీ సమావేశాలు నిర్వహించారు ఇటీవల నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరించింది ఈ కార్యక్రమానికి అంబేద్కర్ మునిమనవడు ప్రకాష్ అంబేద్కర్ను ఆహ్వానించింది అది మహారాష్ట్రలో ప్రయోజనం పొందటానికే అనే వాదనలు వినిపిస్తున్నాయి ఎందుకంటే బీఆర్ అంబేద్కర్ మహారాష్ట్ర ప్రాంతానికి చెందినవాడు మహారాష్ట్ర ప్రజలు అతడిని దేవుళ్లాగా కొలుస్తారు ప్రకాష్ అంబేద్కర్ ద్వారా మహారాష్ట్ర ప్రజలకు మరింత చేరువ కావాలనే ప్రయత్నంలో భాగంగానే కేసీఆర్ ఎత్తుగడలు వేశాడనే చర్చ నడుస్తోంది ఇక కర్ణాటకతో పోలిస్తే మహారాష్ట్ర చాలా భిన్నం ఈ ప్రాంతంతో తెలంగాణ నేతలకు మంచి సంబంధాలు ఉన్నాయి నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులకు మహారాష్ట్ర నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి దీనికి తోడు మహారాష్ట్రలో రాజకీయ అస్థిరత్వం ఎక్కువ దీనిని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ మరాఠాలో శంకారామం పూరించాలని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అక్కడ ఎటువంటి ఎన్నికలు లేకపోయినప్పటికీ తన దగ్గర ఉన్న ఆర్థిక సంపత్తితో మహారాష్ట్రలో సంచలనం సృష్టించేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడు అందులో భాగంగానే కొందరు నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నాడు అంతేకాదు ఈ చేరికల సందర్భంగా నజరానాలు ప్రకటిస్తున్నాడని మరి కన్నడను కాదని మహాపై మోజుపడ్డ కేసీఆర్ ఆశలు నెరవేరుతాయా అనేది చూడాలి